దీపావళి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించుకునేందుకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా యాప్తంగా కూడా ప్రజలంతా కూడా సిద్ధమయ్యారు. దీనికి సంబంధించి దీపావళి పండగ అంటేనే అటు బాణసంచ ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలోనే అటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా యాప్తంగా పలు చోట్ల దీపావళి బాణసంచ దుకాణాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే రాష్ట్రవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో చోటు చేసుకున్నటువంటి ఘటనల నేపథ్యంలో ఈ దీపావళి బాణసంచ అమ్మేటటువంటి షాపుల వద్ద అనేక నిబంధనలు కూడా ప్రస్తుతం అటు అధికారులంతా కూడా ప్రత్యేకంగా అమలు చేస్తున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. మనం విజువల్స్లో కూడా స్పష్టంగా చూడవచ్చు. ప్రతి షాపు ముందు కూడా ఒక్కొక్క షాపు ముందు కూడా అంతా కూడా ఎల్ షేపులోనే సామాన్లు దీపాల సామాన్లు ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి షాప్ ముందు ఇసుకతో నింపినటువంటి బకెట్లను అలాగే ఏదైనా అనుకోని ఘటనలు జరిగితే అటు వెంటనే ఆర్పేందుకు అటు 100 లీటర్లకు సంబంధించి కూడా ఒక ట్యాంకును వాటర్ ట్యాంకును అలాగే ఇతర కారణాలతో ఫైర్ అయితే దాన్ని అదుపు చేసేందుకు కూడా అన్ని రకాల నియమ నిబంధనలను కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసిన సందర్భం అయితే కూడా ఉంటుంది. ప్రత్యేకించి జిల్లా అధికార యంత్రాంగం ప్రతి షాపును కూడా క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి వాళ్ళు దీపావళి సామాన్లంతా కూడా విక్రయించేందుకు అనుమతులు ఇచ్చిన సందర్భం అయితే కూడా ఉంది. ఇదే నేపథ్యంలో మొత్తం అటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా అటు తాడేపల్లిగూడెం, భీమవరం అలాగే ఏలూరు తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఈ బాణసంచ దుకాణాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రేపు పండగ నేపథ్యంలో ఈరోజు నుంచే అటు షాపుల వద్ద అటు దీపావళి బాణసంచ సామాగ్రి కొనేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తున్న సందర్భం అయితే కూడా మనంతమంది కొంతమంది ఒకసారి వినియోగదారులు కూడా ఉన్నారు. ఒకసారి ప్రజలు ఏమండి ఎలా ఉన్నాయి రేట్లు కానీ ఇది కానీ ఏ విధంగా ఉన్నాయి, ఎలా ఉంది మొత్తం మీరు క్యారీ బ్యాగ్ ఎంత అయింది ఏంటి ఏ విధంగా ఉన్నాయి? సార్, కిందటి సంవత్సరంతో పోతే ఈ సంవత్సరం ధరలు విపరీతంగా పెరిగాయండి. మెయిన్ ఏంటంటే ఆదాయ వనరులు పెరగట్లేదు. పేద పెద్ద పెద్ద ప్రజలకి ఆదాయం పెరగట్లేదు. ముఖ్యంగా లాస్ట్ ఇయర్ నేను 4000 రూపాయల సామాను కొన్నాను, ఈరోజు అదే సామాను దగ్గర 8000 పైన అయినాయి. చాలా బాధాకరమైన విషయం ఇది. ఎందుకంటే ధరలు అనేది విపరీతంగా పెరిగిపోతున్నాయి, ఆదాయ వనరులు పెరగట్లేదు ప్రజలకి. ముఖ్యంగా పేద పెద్ద మధ్యతరగతి ప్రజలు కూడా తీవ్ర ఇబ్బంది పడతారు. ఎందుకంటే దీపావళి అంటే అందరూ చిన్న పెద్ద అని తేడా లేకుండా ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. ఎందుకంటే ప్రజలకు కూడా ఈ ట్యాక్సుల రూపంలో కానీ అయ్యి కానీ ఇవన్నీ వీలు చెప్పడం ఏంటంటే విపరీతమైన ట్యాక్సులు పెరిగినాయి అంటున్నారు. విపరీతమైన ఇవన్నీ సామర్థ్యం పెరుగుతాం వల్ల ఇవన్నీ దానివల్ల కూడా వీళ్ళు చెప్పడం కారణాలు చాలా కారణాలు చెప్తున్నారన్నమాట. ఇటు వచ్చి పేద ప్రజలు కూడా దీని విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నారు. మొత్తానికి అంటే బాణసంచ విక్రయాలకు సంబంధించి కూడా అంటే దీపావళి పండుగ అంటేనే పిల్లలు పెద్దలు అంతా కూడా కలిసి చేసుకునే పండుగ. అయితే దీనికి సంబంధించి కూడా సామాన్య పేద ప్రజలంతా కూడా కొనుగోలు చేయలేని పరిస్థితిలో బాణసంచ సామాగ్రి అయితే కూడా రేట్లు పెరిగాయి అనేది కూడా చెప్తున్న పరిస్థితి. మరోవైపు అటు ఎటువంటి అంటే షాపుల వద్ద అంటే హైదరాబాద్ కానీ ఇతర ప్రాంతాల్లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదాల నేపథ్యంలో పూర్తి స్థాయిలో అధికారులు అయితే కూడా నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాల్సే విధంగా కూడా పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే షాపుల వద్ద ఎటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా తీసుకోవాల్సిన అన్ని రకాల జాగ్రత్తలు అయితే కూడా షాపుల యజమానులు అయితే కూడా తీసుకున్న పరిస్థితి. మొత్తానికి దీపావళి పర్వదినానికి సంబంధించి కూడా వేడుకలను ఘనంగా నిర్వహించినందుకు పూర్తి స్థాయిలో ప్రజలంతా కూడా సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే బాణసంచ దుకాణాల వద్ద కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్న పరిస్థితులు కూడా నెలకొని ఉన్నాయి. విజయప్రసాద్తో శ్రీనివాస్ టీవీ ఏలూరు నుంచి.